పుట్టలేవు. ఏమిటి అలా అలా నిలువుగా పెరగడం ఏమిటండి గొప్పతనం అని మీరు అడగచ్చు. మిగిలిన ప్రాణులకు శాస్త్రము యొక్క అవసరము లేదు. ఒక కుక్కను తీసుకొచ్చి మీరు డాగ్ షో పెడతారు తప్ప టీచింగ్ వేదాస్ టు ఆల్ ది డాగ్స్ అని ఎక్కడ ఉండదు. లేకపోతే టీచింగ్ రామాయణ టు పీకాక్స్ అని ఎక్కడ ఉండదు. లేకపోతే డిస్కోర్సెస్ ఆన్ మహాభారత టు లయన్స్ అని ఎవడూ పెట్టడం. వేదం చెప్పినా రామాయణం చెప్పినా భారతం చెప్పినా ఉపనిషత్ చెప్పినా మనుష్యుడికే చెప్తాడు. చిత్రం ఏమిటంటే అందులో స్థాయి భేదం ఉంటుంది. ఒకడు అందుకోగలడు, ఒకడు అందుకోలేడు. అయినా మీరు ఆ గేటు దగ్గర నిలబడి అయ్యా మీరు అందుకోలేరండి ప్రసంగాన్ని, మీరు రాకండి అని అనరు. మనుష్యుడైతే రమ్మంటారు అంతే. ఇఫ్ యు ఆర్ ఎ హ్యూమన్ బీయింగ్ యూ విల్ బీ అలౌడ్ టు లెర్న్ ద డిస్కోర్స్, యూ విల్ బీ అలౌడ్ టు హియర్ ది డిస్కోర్స్. బట్ సపోజింగ్ ఏ పీకాక్ కమ్స్, ఏ డాగ్ కమ్స్, యూ విల్ ప్రివెంట్ ఇట్, యూ విల్ నాట్ అలౌ ఇట్ టు హియర్. వై? దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ ఎ హ్యూమన్ బాడీ. వెదర్ యు ఆర్ కాంపిటెంట్ టు హియర్ ఇట్, వెదర్ యూ కెన్ డైజెస్ట్ ఇట్, వెదర్ యూ కెన్ అండర్స్టాండ్ ఇట్ ఆర్ నాట్, ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్. బికాస్ యు ఆర్ ఎ హ్యూమన్ బీయింగ్ యు ఆర్ అలౌడ్ టు హియర్ ది సబ్జెక్ట్ అండ్ ది గాడ్. దట్ ఈస్ ది గ్రేట్నెస్. ది రెస్ట్ ఆఫ్ ది క్రీచర్స్ దే ఆర్ నాట్ అలౌడ్ టు డూ ఇట్. జంతూనాం నరజన్మ దుర్లభం. ఒక కుక్క ఉంది, ఒక శివాలయంలోకి వెళ్ళి అభిషేకం చేయలేదు. ఒక నక్క ఉంది, శ్రీ మహావిష్ణువు యొక్క పాదముల దగ్గరికి వెళ్ళి తన శిరస్సు తాటించి నమస్కరించలేదు. ఒక నెమలి ఉంది, ఇట్ ఈస్ ది నేషనల్ బర్డ్, బట్ యూ విల్ నాట్ అలౌ ఏ పీకాక్ టు గార్లాండ్ లార్డ్ శ్రీకృష్ణ, బట్ యూ విల్ అలౌ కోటేశ్వరరావు. వై? ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్ సఫిషియంట్. ఒక మనుష్యుడైతే చాలు, మీరు కృష్ణుడికి మాల వేయిస్తారు, కానీ అది నెమలి, మీరు వేయించారు. ఆవు పాలు అభిషేకం చేస్తారు, ఆవును తీసుకురండి శివాలయంలోకి తీసుకురారు. ఎందుకని? అంతే ఆ ఉపాధికి ఉన్న గొప్పతనం. ఈ ఉపాధి అర్థం చేసుకోగలదు. అర్థం చేసుకుని ఊర్ధ్వముఖ చలనం చేస్తుంది. అంటే ఈ ఒక్క జన్మలో మాత్రమే ఎటువైపుకి మనిషి వెళ్ళాలో అటువైపుకి వెళ్ళగలడు, మిగిలిన ప్రాణులు వెళ్ళలేవు. అందుకని వెళ్ళలేవు కాబట్టి వాటికి చెప్పవచ్చా? చెప్పకూడదు. వాటికి వేదం చెప్పచ్చా? చెప్పకూడదు. చిలుక పలుకులు అని మనకి శాస్త్రం ఉంది. చిలుకలు అందంగా పలుకుతాయి. రుక్మిణీ కళ్యాణంలో పోతనగారు దాని గురించి చాలా గొప్ప వర్ణన చేశారు. మందమరాళములకు చూపు మందగతులు అని హంసలు నడకలు నేర్చుకుంటాయి, చిలుకలు పలుకులు నేర్చుకుంటాయి. మీరు చిలుకని తీసుకొచ్చి సుందరకాండలో మంచి శ్లోకాలు నేర్పారనుకోండి, చిలక పలుకుతుంది ఆ శ్లోకాలు. కానీ చిలక శ్లోకం పలకగలదేమో, కానీ ఆ శ్లోకము చేత ప్రతిపాదింపబడినటువంటి అర్థాన్ని మాత్రం చిలుక చెప్పలేదు. ఏ ప్యారెట్ మే బి ఏబుల్ టు రిసైట్ ఏ శ్లోకా ఫ్రమ్ రామాయణ, బట్ ఇట్ కెనాట్ అండర్స్టాండ్ ది మీనింగ్ దట్ హ్యాస్ బీన్ ప్రపోజ్డ్ బై దట్ పైయస్ శ్లోక. బట్ ఏ హ్యూమన్ బీయింగ్ కెన్ రిసైట్ ది శ్లోక యాజ్ వెల్ హీ కెన్ ఆల్సో అండర్స్టాండ్ ది సబ్స్టెన్స్ దట్ హ్యాస్ బీన్ ప్రపోజ్డ్ బై ది శ్లోక. దట్ ఇస్ ది డిఫరెన్స్. మీరు అర్థం చేసుకోగలరు, మీకు ఆ బుద్ధినిచ్చాడు పరమేశ్వరుడు. మిగిలినటువంటి ప్రాణులకు అటువంటి అవకాశం లేదు. దానికి అన్నం తినాలన్నా నోటితోటే, ఎక్కడైనా దురద పెడితే గోక్కోవాలన్నా ఆ నోటితోటే ఇలా 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 పళ్ళతో కొరుక్కుంటుంది. తప్పించి దానికి ఆ నోటికి ఒక ప్రత్యేకమైన గొప్పతనం లేదు. మనుష్యుడి నోటికి ఒక్కదానికి ఒక గొప్పతనం ఉంది. ఆ నోటితో ఈశ్వరనామం చెప్పగలడు, ఆ నోటితో భగవంతుడికి సంబంధించినటువంటి శ్లోకాలు చెప్పగలడు, భగవత్ శబ్దమును గూర్చి ప్రసంగించగలడు, భగవంతుడికి సంబంధించిన విషయాన్ని వినగలడు, అర్థం చేసుకోగలడు, ఆచరణలో పెట్టగలడు. అందుకే మన వాళ్ళు మనుష్యుడికి మేము బోధ చెయ్యవలసి వస్తే ఏం చెయ్యాలి అని అడిగారు. 4 వేదాలు తీసుకొచ్చి ఒకడికి చెప్పడం కుదురుతుందా? కుదరదు. 18 పురాణాలు తీసుకొచ్చి చెప్పడం కుదురుతుందా? కుదరదు. ఉపనిషత్తులన్నీ చెప్పడం కుదురుతుందా? కుదరదు. మరి ఇవన్నీ తీసుకొచ్చి చెప్పడం కుదరనప్పుడు వాడు జీవితంలో వీటన్నింటికి సంబంధించిన సారాన్ని ఎప్పుడు వినగలడు? ఎలా తెలుసుకుంటాడు? నాకు సామవేదం వచ్చండి, అయిపోయిందా? అవలేదు. ఇంకా నువ్వు యజుర్వేదం నేర్చుకోవాలి, అథర్వణ వేదం నేర్చుకోవాలి, ఋగ్వేదం నేర్చుకోవాలి. పోనీ ఏదో కష్టపడి 4 వేదాలు నేర్చుకున్నాడు. నీకు పురాణాలు వచ్చా? రావు. ఉపనిషత్తులు వచ్చా? రావు. మరి ఇంకెప్పుడు నేర్చుకునేది? ఎలా సరిపోతుంది ఆయుర్దాయం అసలు అవన్నీ నేర్చుకోవడానికి? పోనీ నేర్చుకున్నాం, నేర్చుకున్న దాన్ని ఆచరణలో ఎప్పుడు పెడతారు? ఆచరణలో పెట్టడానికి కదా మనుష్య జన్మ. అంటే
పెద్దలు అన్నారు దీన్ని సార్వభౌమిక మతము అన్నారు. అన్ని భూమికలలో ఉన్నవారిని ఉద్ధరిస్తాం. ఎలా ఉద్ధరిస్తారు అంటే ఋషులు ఒక మాట చెప్పారు, మేము చదవగలిగినటువంటి వాడికి డిస్క్రిప్షన్తో వివరణతో వేద వేదాంగములు చదువుకో, ఒకవేళ కారణాంతరముల చేత నేను చదువుకోలేదు బెంగపెట్టుకోకు, అన్నిటి సారము కలిపి నాలుగు మాటలలో చెప్పేస్తాం, బాగా నువ్వు అర్థం చేసుకో చాలు, ఎందుకు వచ్చావో ఆ జన్మ యొక్క ప్రయోజనము తెలిసిపోతుంది. యు హియర్ దీస్ ఫోర్ వర్డ్స్, ఇఫ్ యు హియర్ దీస్ ఫోర్ వర్డ్స్ అండ్ ఇఫ్ యు ఇంప్లిమెంట్ ది ఎసెన్స్ ఆఫ్ ద ఫోర్ వర్డ్స్ ఇన్ యువర్ ప్రాక్టికల్ లైఫ్, యు ఆర్ ఆల్సో ఇంప్లిమెంటింగ్ ది ఎంటైర్ ప్రాపోజిషన్ దట్ హ్యాస్ బీన్ ప్రపోజ్డ్ బై ది ఫోర్ వేదాస్ అండ్ ది ఎంటైర్ ఎపిక్స్ యాజ్ వెల్ యాజ్ ద పురాణాస్ అండ్ ఉపనిషత్స్. ఏమిటవి అంటే సత్యం వద ధర్మం చర అంతే. ఇది చెప్పారు పెద్దలు, ఈ నాలుగు తెలుసుకో, నాలుగే మాటలు, సత్యం వద నువ్వు నిజమును పలుకు, ధర్మం చర ధర్మమును అనుష్ఠించు చాలు. ఈ అవి మాటలు నాలుగు, వర్డ్స్ ఆర్ ఫోర్ బట్ ది సెంటెన్సెస్ ఆర్ ఓన్లీ టూ, సత్యం వద ధర్మం చర ఈ రెండే. పెద్దలు మీరు కావాలంటే చూసుకోండి, నేను చెప్పింది అబద్ధం అనుకుంటే మీరు ఒక ఉపనిషత్ అంతా చదివి దీని సారమేమి తీయండి, సత్యం వద ధర్మం చర. మీరు రామాయణం అంతా చదివేసి రామాయణ సారమేమి, సత్యం వద ధర్మం చర. మహాభారతం అంతా చదివేసి ఏమిటి దీని ప్రయోజనం, సత్యం వద ధర్మం చర. వేదం అంతా చదివేసి ఏమిటి వేదం చెప్పింది, సత్యం వద ధర్మం చర. ఏమిటి సత్యం వద, సత్యం వద అంటే నిజమును పలుకు. ఇది చాలా గొప్ప విషయం, ఇది అంత తేలిక విషయం ఏమి వాళ్ళు చెప్పరు. సత్యము చెప్పు, సత్యము చెప్పడానికి చాలా గుండె బలం కావాలి. ఎందుకనంటే 100 శతఘ్నుల్ని మీరు ఎదురుగుండా నిలబడచ్చు గుండిచ్చి, ఒకనొకొక పరిస్థితిలో మీరు ఒక సత్యం చెప్పాలంటే చాలా ధైర్యం ఉండాలి. ఆ మనోధైర్యం లేనివాడు, ఉపాసనా బలం లేనివాడు సత్యమును మాట్లాడలేడు. సత్యమునే మాట్లాడడము ఎవరికి అలవాటైందో వాడి వాక్యము సత్యమవుతుంది. అది విచిత్రం. ఇది చాలా గమ్మత్తుగా ఉంటుంది ఈ మాట. వన్ హూ ప్రాక్టీసెస్ ది వే ఆఫ్ స్పీకింగ్ ఓన్లీ ది ట్రూత్ రీచెస్ ఏ స్టేజ్ వేర్ హిస్ వర్డ్స్ బికమ్ ట్రూ. అదేంటి అలా ఎలా అవుతుంది అంటే, ఒక అల్పాయుర్దాయం ఉన్నవాడు ఒక ఆయన ఉన్నాడు, ఈశ్వరుడు వాడికి అల్పాయుర్దాయం ఇచ్చాడు. ఆయన వచ్చి సత్యమే వ్రతముగా కలిగినటువంటి వారి దగ్గరికి వచ్చి నమస్కరించాడు, ఆయుష్మాన్ భవ అన్నాడు. ఇప్పుడు ఈయన పలికినది సత్యం అవ్వాలి, ఈయన సత్యవ్రతుడు. ఇప్పుడు ఈశ్వరుడు ఏం చెయ్యాలి, ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది గాడ్ టు గ్రాంట్ హిమ్ లాంగ్ లైఫ్. వై దిస్ జెంట్లీమెన్ హ్యాస్ బ్లెస్డ్ ది అదర్ మ్యాన్ విత్ ది బ్లెస్సింగ్ ఆయుష్మాన్ భవ, నువ్వు దీర్ఘాయుష్మంతుడు వగుగాక. వీడి మాట సత్యం అవుతోంది, సత్యము ఈయన మాట్లాడడం కాదు, ఈ స్థాయిని దాటుతాడు. అందుకే సత్యం వద, ఇది పట్టుకో వెళ్ళిపోతావు. అలా ఎలా అవుతుందండి, నిజం పలికితే ఒకనాడు నేను పలికింది నిజం ఎలా అవుతుంది, ధర్మంచరా నువ్వు ధర్మమునందు ప్రవర్తించడం వస్తే సత్యం మాట్లాడడం వస్తుంది. ఇది గొప్పతనం. అలా పెట్టేశారా లింక్ తీసుకొచ్చి, ఆల్ రైట్, ధర్మమునందు ప్రవర్తిస్తాం. ధర్మం ఏమిటండి అంటే, ధర్మం అంటే నువ్వు చెప్పినది ధర్మం కాదు. ఎప్పటికప్పుడు ప్రతివాడు ఒక ధర్మం చెప్పేస్తాడు. మీరు అందుకే చూడండి, ప్రపంచంలో ఒక బలహీనత ఉంటుంది, మిమ్మల్ని అడిగినా అడగకపోయినా వాడు ఏమంటాడంటే, నలుగురు కలిసి ఒక విషయం మాట్లాడుకుంటున్నారు అనుకోండి, ఏంటండి ఏంటండి అంటాడు. అంటే ఏదో చెప్తారు, ఫలానా విషయం మాట్లాడుకుంటున్నామండి, అలా ఎందుకు జరిగిందంటారు అంటాడు. ఈయన ఎవ్వరు అడగలేదు, అడగకపోయినా నన్ను అడిగితేనండి అంటాడు. నన్ను అడిగితే అండి అన్నవాడు అడిగే వరకు ఆగు, వాళ్ళు ఏం అడగలేదు కదా నిన్ను. నన్ను అడిగితేనండి, నువ్వే చౌకబారుతనాన్ని ప్రదర్శించావు, నన్ను అడిగితే చెప్తానన్న. వాళ్ళు అడిగారా, అయ్యా చెప్పండి అయితే తప్పకుండా అన్నారా, అనలేదు. అనకపోయినా నువ్వు చెప్తావు అంటే నువ్వు సత్యమును అతిక్రమించావు. నోరు ఉంది కాబట్టి నీకు తోచిన తీర్పు చెప్పేయడానికి నువ్వు అలవాటు పడిపోయావు. నిజంగా నిన్ను అడిగితే అని నువ్వు ఆగిపోవాలి. అంటే నువ్వు ఇఫ్ యు ఆర్ కాంపిటెంట్ టు స్పీక్ ఆన్ ది సబ్జెక్ట్, యూ షుడ్ బి వెల్కమ్డ్ బై ది అదర్ మ్యాన్ టు గివ్ యువర్ ఒపీనియన్.
You are saying, if I am allowed, if I am permitted to speak on this subject, but nobody has welcomed you to talk on it, still you want to comment in your own way, and you want to deliver your judgment, then what is the greatness in your word? What is the sanctity you have attached to your words? No, nothing else. ఇది చీప్ వే ఆఫ్ టాకింగ్, నోరుంది కాబట్టి మాట్లాడేస్తాడంతే. ఇది సత్యం వదా కాదు. మరి ఏది సత్యం వదా? చాలా మౌనముగా ఉండుట, నిశ్శబ్దంగా ఉండగలగాలి. అవసరమైన చోట ఇది చెప్తే ప్రాణం పోతుందని తెలిసినా కాదు, సత్యము రక్షిస్తుందన్న పూనికతో నిజము చెప్పాలి. అయితే శాస్త్రం అంది నిజం చెప్పమన్నారు కదండి అని, ఎవడో వేదిక మీద ఏదో పాపం అయితే యజ్ఞం చేసుకుంటున్నాడు ఆయన, ఇంకా ఆ యజ్ఞం పూర్తవలేదు. మళ్ళీ తండ్రి గారు శరీరం విడిచిపెట్టారు. ఒక్క గంట ఆగితే ఈయన పూర్ణాహుతి చేసేస్తాడు. తెలియదు, రక్షాబంధనం కట్టుకుని ఉన్నాడు, తెలియనప్పుడు అశౌచం లేదు కదా. ఒక్క గంట ఆగితే పూర్తి చేసేసాడు యజ్ఞం. యజ్ఞ ఫలితం అయిపోతుంది, నవబృధ స్నానం చేసేస్తాడు. చేసేసి బయటకు వచ్చిన తర్వాత, అయా మీ తండ్రి గారు గతించారండి అని చెప్తే ఆయన ఏడుస్తాడు, గుండెలు బాదుకుంటాడు, వెళ్ళిపోతాడు. కానీ యజ్ఞం పూర్తి అయిపోతుంది. ఈయనకి సత్యం చెప్పాలని ఎప్పటి నుంచో కోరిక ఉంది. ఇప్పుడు ఆయనకు ఒక అవకాశం వచ్చింది. ఏమిటి ఆ సత్యం? వాళ్ళ నాన్నగారు పోయారని చెప్పాలి. కాబట్టి ఎప్పుడో విన్నాను సత్యం వదా, నేను చెప్పినట్టు గుర్తులేదు, ఇప్పుడు నేను సత్యం చెప్తాను అని గబగబా వెళ్ళి పీటల మీద కూర్చున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీ నాన్నగారు పోయారండి అన్నాడు. ఇప్పుడు ఆయన సత్యం చెప్పాడా లేదా? చెప్పాడు. యజ్ఞభంగానికి కారకుడు అయ్యాడా లేడా? అయ్యాడు. యజ్ఞభంగమునకు పాపం ఇవ్వనా, సత్యము చెప్పిన పుణ్యం ఇవ్వనా అంటే శాస్త్రం అంది, నీ అంత తెలివితేటలు నాకు లేవనుకోకు అని పక్కనే ఓ మాట వేసింది. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్. నువ్వు చాలా ప్రియంగానే మాట్లాడాలి సత్యం మాట్లాడినా. నా బ్రూయాత్ సత్యము ప్రియం. అది అప్రియమైతే సత్యమైనా నువ్వు మాట్లాడకు, నిగ్రహించుకో. ఎంత కండిషన్ చేశారో చూడండి వాక్కుని. ఎందుకని? మిగిలిన జంతువులకు లేదు, మనకుంది. అందుకని వాక్కుని ఇంత జాగ్రత్త చేసేస్తోంది శాస్త్రం. సత్యం వదా అక్కడ వరకు బాగుంది. సత్యం వదా చెప్పచ్చా పీటల మీద కూర్చున్న వాడికి? నీకెందుకు చెప్పచ్చు. కానీ సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్. ప్రియమైనదైతే చెప్పు. ఇప్పుడు ఆయనకి అది ప్రియమా? ఆయన తెలుసుకుంటాడు, ఒక గంట పోతే తెలుస్తుంది. ఆయన ఇంకా 10 రోజులు దీక్షలో ఉండాలనుకోండి, అప్పుడు చెప్పండి, తప్పులేదు. కానీ చెప్పేటప్పుడు ప్రియం బ్రూయాత్ సమయాసమయముల విచారణ చేసి మాటని చాలా మధురమధురముగా చెప్పగలిగిన రీతిలో చెప్పు. నా బ్రూయాత్ సత్యమ ప్రియం. ఒకవేళ సత్యమే చెప్తున్నా, ఇప్పుడు నేను సత్యం చెప్తున్నానని అప్రియమైన మాటని అది కొంచెం సేపు వాయిదా వేస్తే అవతల వాడికి ఒక ప్రయోజనం సిద్ధించే సమయంలో నువ్వు వెళ్ళి దాన్ని మాట్లాడకు. నా బ్రూయాత్ సత్యమ ప్రియం. ఇప్పుడు మీరు సత్యమునకు సంబంధించిన భాషణకి సంబంధించిన నిబద్ధతని మనసులో పెట్టుకున్నారనుకోండి, వాక్ అంతా ఏమైపోతుంది? చాలా జాగ్రత్త పడిపోతుంది. ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా మీరు మాట్లాడడానికి సాహసం చేయలేరు, ఆగిపోతుంది. ఇప్పుడు ధర్మం చరా అస్తమానం దేంతో లింకప్ అవ్వాలి మాట? ధర్మంతో లింకప్ అవ్వాలి. ధర్మం అంటే ఏమిటి? నడువడి. కాలు తీసి కాలు వేస్తే ధర్మం. ఈ ధర్మం అన్న మాటకి గొప్పతనం ఏమిటంటేనండి, జంతువులకు లేదు. మీకు సమస్త ప్రాణికోటిలో దేనికి కూడా ధర్మం అన్న మాట లేదు. ఒక నెమలి అందంగా ఆడుకుంటోంది అరణ్యంలో, ఎక్కడి నుంచో ఒక పెద్ద పులి చూసింది, దానికి ఏమీ ఆకలి లేదు. కానీ ఆ పెద్ద పులి పరుగు పరుగున వచ్చి ఈ నెమలి యొక్క కంఠాన్ని కొరికేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు పెద్ద పులికి పాపం ఖాతాలో వేస్తారా? అంటే క్రౌర్య ధర్మము అంది శాస్త్రం. అది ఆ జంతువు యొక్క శరీరమునకు ఉంది ఆ లక్షణం, అందుకని దానికేం పాపం వెయ్యము అంది. అందుకని వాటికి ధర్మం లేదు. ఒక ఆవు ఒక దూడని కంటుంది, ఆ దూడ పెద్దదవుతుంది, పెద్దదై అది ఒక ఎద్దు అవుతుంది. ఎద్దైన తర్వాత ఆ ఎద్దు ఈ ఆవుతో సంగమిస్తుంది, సంగమించిన తర్వాత దానికి ఇంకొక దూడ పుడుతుంది ఆ ఆవుకి. అప్పుడు మీరు వావి వరసల్ని ఆవుకి ఆవుకు పుట్టినటువంటి ఎద్దుకి చెప్పడానికి వీలు కుదరదు. ఎందుచేత అంటే దానికి ధర్మం లేదు, దానికి నడువడి లేదు.
అందుచేత దాని ఎందు మీరు ధర్మాన్ని ఆరోపించకూడదు, మా ఆవు వ్యభిచారం చేసేసిందండి ఇది కుమారులావు అని గుండెలు బాధేసుకుని పేపర్లో వేసేసి ఊళ్ళో చెప్పేసి దానికి ప్రాయశ్చిత్తం చేయిస్తాను కాశీ తీసుకెళ్ళిపోతాను అనకూడదు. ఎందుకని అంటే దాని ధర్మం అంతే అది. అది కానీ మనుష్యుడి దగ్గరికి వచ్చారనుకోండి చాలా ధర్మాలు చెప్పేసింది శాస్త్రం. ఉపాధులన్నీ ఒక్కలా ఉంటాయండి. ఆశ్చర్యం, తండ్రి పురుషుడు, కొడుకు పురుషుడు, తమ్ముడు పురుషుడు, అన్న పురుషుడు, గురువు పురుషుడు, అతిథి పురుషుడు, అభ్యాగతి పురుషుడు, స్నేహితుడు పురుషుడు, అందరూ పురుషులే. ఆవు దగ్గరికి వెళ్ళింది, ఆవు ఉందనుకోండి, ఆవు ఎద్దు, ఎద్దులన్నిటిది ఓ ధర్మం, ఆవులన్నిటిది ఓ ధర్మం, అక్క చెల్లెలు ఇవేం ఉండదు. మీరు మనుష్యుడి దగ్గరికి వచ్చారనుకోండి అందరూ పురుషులే, కానీ ఆయన గురువు గారు, నమస్కారం, వీడు నా కింద పరిచేసే పరిచారికుడు, మీరు ఉత్తర్వులు ఇస్తారు, ఆయన మీకు నమస్కారం. ఈయన తండ్రి, ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికీ మీరు ఆయన చెప్పింది వింటారు. కొడుకు, మీరు ఆయనకి చెప్తారు. ఏమిటండి ఇవన్నీ ధర్మాలు ఏమిటండి? ఆవుకి ఎద్దుకి లేవు, ప్రపంచంలో దేనికి లేవు, పక్షులకి లేవు, చెట్లకి లేవు, మనకు వచ్చేటప్పటికే ఇంత అల్లరా, ఎందుకు వచ్చింది అల్లరంతా అంటే నీకు బుద్ధి ఉంది కాబట్టి ధర్మం చెరా, ధర్మం నీకు ఇలా పెట్టేశాం, బిగించేశాం అన్నారు. ఎందుకని? ఆ ధర్మము చేత నడువడిని నియంత్రిస్తారు, దీని చేత శీలమును తీసుకొస్తారు. ధర్మము, ధర్మబద్ధమైన నడువడి ఏమి తీసుకొస్తుంది? శీల